మెదక్ జిల్లా రామాయంపేటలోని రైతులకు జీవన ఎరువైనటువంటి పాస్పో బ్యాక్టీరియా వాడకంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. బ్యాక్టీరియా వాడిన రైతు ఏసుపాల్ పొలాన్ని అధికారులు సందర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ వానాకాలం సీజన్ కు ముందు నుండి రసాయన ఎరువులను వాడకం తగ్గించడంతో పాటుగా జీవన ఎరువులు అయినటువంటి పాస్పో బ్యాక్టీరియా వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 75 క్లస్టర్ పరిధిలో గల వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలో గల రైతులందరకు పాస్పరస్ కరిగించే బ్యాక్టీరియా వాడకంపై అవగాహన కల్పించారు. తమ పరిధిలో గల ముగ్గురు రైతుల క్షేత్రంలో మట్టి నమూనా పరీక్ష సేకరించి పరీక్ష ఫలితాల ఆధారంగా భూస్వరం ఎరువులు వాడకం మరియు భూమిలో పేరుకుపోయినటువంటి మొక్కకు అందుకోలేని రూపంలో ఉన్నటువంటి భాస్వరం ఎరువులు నిల్వలను మొక్కకు అందించే విధంగా తోడ్పడే పాస్పో బ్యాక్టీరియాపై క్షేత్ర ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాస్పరస్ను కరిగించే బ్యాక్టీరియా వాడిన రామాయంపేటకు చెందిన రైతు ఏసుపాల్ వరి పంట క్షేత్రాన్ని సందర్శించారు. ఈరోజు రామాయంపేట మండలంలోని చింతల ఏసుపాల్ గారి వరి క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరము మనము పిఎస్పి వాడకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకు అలవాటు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశంలో సమీక్ష సమావేశంలో మరి జిల్లా అధికారులందరికీ కూడా ఆదేశానుసారం మేము ఈ సంవత్సరము మరి వానాకాలంలో జిల్లాలో ఇప్పటికీ 7500 ఎకరాలలో ఈ పిఎస్పి యొక్క వాడకాన్ని మేము అందరి రైతులతో చేయడం జరిగింది. ముఖ్యంగా రామాయపేట మండలంలో మరి సీజన్ స్టార్టింగ్ నుంచే ఏవో గారు మరి ఏదో రైతులతో సమావేశాలు పెట్టి నేను కూడా చాలా రోజుల్లో రామాయపేటలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి గత 4 సంవత్సరాల నుండి మన వ్యవసాయ అధికారి ఏవో నారా రాజనారాయణ సార్ ఆదేశాల మేరకు నేను వ్యవసాయ పంట చేయడం జరుగుతుంది. వరి నారు కోయడం కానీ మౌలిక విత్తన శుద్ధి అన్ని చెప్పుకుంటూ ఏ టైంలో ఏ సూచనలు ఆ సూచనలు ఇచ్చుకుంటూ అతని సలహాల మేరకు నేను వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు ఈరోజు పిఎస్బి వాడకం చేయాలని చెప్పి నాతోని ఆయన స్వయంగా దగ్గరుండి వినర్ సార్ వాళ్ళందరి దగ్గరుండి చేయించారు. దానివల్ల నాకు ఎకరాకు ఒక బస్తా అడుగు మందు తక్కువ వేసుకున్నా కూడా పంట బ్రహ్మాండంగా వచ్చింది. అదేవిధంగా ప్రతిసారి 15-20 రోజులకు ఒకసారి సార్ను కన్సల్ట్ చేస్తూ ఉంటే పొలం కాడ రావడం చూడడం జరుగుతుంది.